నెల్లూరు జిల్లా కల్వై మండలంలోని దాచూరు సచివాలయ పరిధిలో ఎంఆర్ఓ జి స్వర్ణ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ అనిల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం అనిల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మంచి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే జగనన్న సురక్ష కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్వాయి తహసీల్దార్ స్వర్ణ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హౌసింగ్ ఏఈ మహేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పురుషోత్తం, ఏపీఎం శ్రవంతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, వాలంటీర్లు పాల్గొన్నారు. అందటం లేదు, ఏ సర్వీస్ అందటం లేదు, ఏ సర్టిఫికేట్ అందటం లేదు, వాటన్నింటినీ సాచురేటెడ్ మోడ్లో ప్రతి ఒక్కరికి అందేలాగా చేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. దీంట్లో వాలంటీర్స్, సచివాలయం స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్ మొత్తం అందరూ, ప్రభుత్వ అధికారులందరూ పాల్గొని కార్యక్రమం అనేది అందరూ పాల్గొని జయప్రదంగా చేస్తున్నారు. 1వ తేదీ నుంచి ఈ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇదేవిధంగా 15 సచివాలయాలు కల్వాయి మండలంలో ఉన్నాయి. ఆ షెడ్యూల్ ప్రకారం ఇది రెండో సచివాలయం. 1వ తేదీన చీపునాకిలో ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేశాము. క్యాస్ట్, ఇన్కమ్, బర్త్, డెత్, ఫ్యామిలీ మెంబర్ అంటే 100కి 100% అంటే కులము మతము ఏది లేకుండా అర్హులైన, దాంట్లో పార్టీ ఏది లేకుండా అర్హులైన అందరికి కూడా ఆ స్కీమ్లో లబ్ధిదారులుగా చేర్చడం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా ఎక్కడైనా సమస్య వల్ల, ఏదైనా సమస్య వల్ల ఎవరైనా ఒకరిద్దరు మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా ఎందుకు మిగిలిపోవాలా, వాళ్ళకు రావాల్సిన సర్టిఫికెట్లు ఏమన్నా ఉంటే చేసి ఇచ్చేసాని కోసంగా ఈరోజు జగనన్న సురక్ష ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందాకే చెప్పారు 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. 24వ తేదీ నుంచి కూడా మనం ఇదే ప్రోగ్రాంలో మనకి వాలంటీర్స్ కానీ సచివాలయం స్టాఫ్ కానీ మండల అధికారులు కానీ ఈ గ్రామం మీద దృష్టి పెట్టుకుంటారు. మనం గ్రామ ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలా, మనం ఈ వచ్చే స్కీమ్ని ఏ విధంగా మనం బెనిఫిట్ చేసుకోవాలా అనేది. అందులో మనం చెప్పారు ఇప్పటిదాకా వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, మ్యూటేషన్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాలన్నా తీసుకోవాలన్నా కూడా చాలా కష్టమైన పనులు. ఒక ఆర్డీఓ దగ్గరికి పోయి వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.